हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु रेंडु कोत्त प्रयोगालु चेसानु। ओकटि मा पेद्दम्मा चेप्पिंदि, इदे फस्ट नेनु चेसेदि। मा पेद्दम्मा ऊर्लो इलाने चेस्तारंट, पल्लेटूर्लो एप्पुडैना ज्वरं वच्चिना, नोरु बागालेकुन्ना, लेदंटे एदैना करीस् लेकुन्ना नेनु अलाने ट्रई चेसानु। कानी दीनिवल्ल अयिते चाला इब्बंदि अयिंदि, अस्सलु नच्चलेदु नाकैते। इला एप्पुडु तिनलेदु काबट्टि फस्ट टाइम इला तिनडमु। ముందుగా వేయించుకున్నది కానీ పచ్చిది కానీ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మంచిగా దంచుకున్నాను రోల్లో వేసి। ఇలా రోల్లో దంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం। అప్పుడప్పుడు ఇలా దంచుకొని ఏదైనా పచ్చళ్ళు చట్నీలు కానీ, అంటే అప్పుడు కర్రీ కూడా లేదు నాకు, కొంచెం నోరు కూడా బాలేదని ఇలా చేసుకో, బాగుంటదన్నది। సరే ట్రై చేద్దామని ఒక వెల్లుల్లిపాయ స్కిన్ తో పాటే వేసేమన్నది। అలానే కారం, మనం తినగలిగినంత కారం వేసుకోవాలి। నేనైతే ఒక 3 టు 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను। వెల్లుల్లిపాయలు కూడా కచ్చా బిచ్చా దంచుకున్నాక ఉప్పు కారం వేసుకొని, మరి మనకు మెత్తగా పేస్ట్ లా చేయొద్దు। మరి ఇది నాకు చేయడం రాలేదో లేక నేను ఎప్పుడు తినం ఇలా, ఇంతకు ముందు కూడా ఒక చాలా పిల్లలు చాలా చిన్న ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేశాను ఇలానే, అస్సలు సెట్ అవ్వలే అప్పుడు కూడా। అప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది అప్పుడు చేసిన ఒకసారి నేను ఇదని, కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మా పెద్దమ్మ చెప్పింది కదా అని ట్రై చేశాను, కానీ అస్సలు నచ్చలేదు నాకైతే। దీనివల్ల మొత్తం కడుపులు నొప్పి, వాంతులు అయినాయి కొంచెం, అంటే వెల్లుల్లిపాయ కారం అన్నం తింటాం మేము, కాకపోతే ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది కొంచెం బాగా స్ట్రాంగ్ అయిపోయింది, కొంచెం చేదుగా వచ్చేసింది అదే అన్నది మా పెద్దమ్మ కూడా। జీలకర్ర ఎక్కువ వేసేసినావు నువ్వు, తక్కువ వేయాల్సిందని, దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుండేనేమో, నెయ్యి కూనే నూనె కానీ నేనేది వేయలేదు, ఇలానే తిన్నందుకేమో 2-3 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు కొంచెం ఫీవర్ వల్ల। సడన్గా ఇంత స్ట్రాంగ్ అయినా తిన్నందుకేమో మళ్ళీ ఇబ్బంది అయింది। దాన్ని కర్రీస్లో వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అదైతే వేస్ట్ అవ్వదు। మేమైతే చాలా సింపుల్గా చేసుకుంటాము, మీకు ఎప్పుడైనా చూపిస్తాను నేను ఎలా చేసుకుంటామో। ఎల్లిగడ్డ కారం చాలా బాగుంటుంది అలా అయితే, అది అలవాటు మాకు చిన్నప్పటి నుంచి తినడము। దీన్ని ఇప్పుడు ఏం చేశానో చూపిస్తాను మీకు। ఇది ఈవినింగ్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర రెడీగా పెట్టుకున్నాను। ఈవినింగ్ మేము ఆల్మోస్ట్ సాటర్డే అలా రైస్ అనేది తాలింపు వేసుకుంటాము, ఏదైనా ఒకటి ఫ్రైడ్ రైస్ కానీ టమాటా రైస్ కానీ। ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దామని పొద్దున్న దంచుకున్న రోల్లోనే వేస్తున్నాను। ముందుగా పచ్చిమిరపకాయలు, మనం రైస్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేది చూసి వేసుకోండి। ఇది చాలా స్పైసీ ఉన్నాయి, బాగా మంచిగా ఉన్నాయి, స్పైసీగా ఉంటే మనకు తక్కువ వేస్తుంటే బాగుంటుంది। వీటిని ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి, చాలా బాగుంది। ఇదైతే చాలా సూపర్గా సక్సెస్ అయింది, పసుపు కూడా వేసుకొని నేనైతే దీన్ని మంచిగా దంచుకున్నాను। ఇలా రోట్లో దంచుకోవాలి నాకు చాలా ఇష్టం ఉండే, చాలా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా, చిన్నగా ఉన్నప్పుడు రోల్ ఉన్నది, తర్వాత మిక్సీ తెచ్చుకున్నాము, తర్వాత మిక్సీకే అలవాటు అయిపోయింది। ఇలా అప్పుడప్పుడే మనం ఫ్రెష్గా దంచుకొని రోల్తో ఎలాంటి కరెంటు ఉపయోగించకుండా ఇలా దంచడం అంటే చాలా ఇష్టం నాకైతే, చాలా బాగుంటాయి కూడా టేస్ట్ అయితే, దానివల్లనేమో ఇంత టేస్ట్ అయింది ఇదైతే। దీంట్లోనే ఒక పిడికెడు కొత్తిమీర వేస్తున్నాను నేను, కాడలతో సహానే వేసేయండి, కాడలు ఏం తీయాల్సిన అవసరం లేదు। ఈ మొత్తం పేస్ట్లాగా తయారు చేసుకోవాలి, దీంట్లో మనం వెల్లుల్లి కూడా వేసుకోవాలి, కాకపోతే నేను దీంట్లో వెల్లుల్లి వేయట్లేదు, ఎందుకనేది చెప్తాను నేను మీకు ముందు వీడియోలో। ఒకవేళ మీరు సపరేట్గా ఇది నేను వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను, అది పొద్దున్న ఎల్లిగడ్డ కారం ఉంది కదా దాన్ని వాడుకుంటాను కాబట్టి నేను ఎల్లిగడ్డ అనేది వేయట్లేదు। చూడండి ఈ పెద్ద కడాయి తీసుకున్నాం ఈరోజు, కాకపోతే ఒక మిస్టేక్ అయిపోయింది, దీన్ని ఈ స్టవ్ మీద అస్సలు సెట్ అవ్వలే, దీన్ని పెద్ద స్టవ్ మీద సెట్ అవుతుంది ఈ కడాయి అనేది। రైస్కి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేడైనాక మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది। ఇది నార్మల్ స్టవ్ మీద పెట్టినందుకు ఏంటి మిస్టేక్ అయిందంటే ఓన్లీ మధ్యలో ఫ్రై అవుతుంది, మనకు ఈ పెద్ద కడాయి ప్రాపర్ మనకు దాన్ని వాడడం ఏంటంటే మొత్తం ఈక్వల్గా ఫ్రై అవ్వాలి అని। అయితే ఈ స్టవ్ మీద ఫస్ట్ టైం ట్రై చేశాను, కాకపోతే బాగా అయింది, కాకపోతే చాలా కలపాల్సి వచ్చింది, కలిపి కలిపి చేయితే బాగా నొప్పి లేసింది। ఇంకోసారి అయితే అదే స్టవ్ వేసి పెద్ద స్టవ్ తీసుకోవాలి ఇలాంటి వాటికి,
పెద్ద కడాయి వేస్తే పెట్టి మనం ఏదైనా చేయాలనుకుంటే దాంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం పచ్చి వాసన పోయినాక కరివేపాకు వేసుకొని కొంచెం ఎక్కువనే వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటది కొందరు ఇష్టంగా తింటారు కూడా కరివేపాకు కూడా హెల్త్ కూడా మంచిది దీంట్లోనే ఒక 1/2 కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను మంచి పండిపోయిన టమాటాలు తీసుకోండి పచ్చివి అయితే తీసుకోకండి దీనికైతే ఆల్మోస్ట్ మొత్తం పండిపోయినే ఉండాలి సన్నా కట్ చేసుకొని ఆయిల్ మొత్తం వచ్చేంత వరకు బాగా మగ్గించుకోండి టమాటల్ని ఇది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇది ఫస్ట్ టైం నా ఓన్గా ట్రై చేశాను కాకపోతే చాలా అంటే చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం ఈ కడాయి అనేది అలవాటు అవ్వలేదు చేయంగా చేయంగా అని అలవాటు అవుతా ఉంటుంది రీసెంట్గానే కొన్నాం ఇది జస్ట్ ఒక మూడు సార్లు వాడామంతే చూడండి ఇదే నేను చెప్పేది పొద్దున్న ఎల్లిగడ్డ కారం రెడీ చేసుకున్నా కదా ఇప్పుడు నేను దీంట్లో ఇదే వాడుతున్నాను అందుకోసమే తాలింపులో కూడా జీలకర్ర వేయలేదు ఆల్రెడీ దీంట్లో జీలకర్ర కూడా చాలా ఉంది జీలకర్ర వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఉప్పు కూడా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది సగం వేసుకోండి నార్మల్ కారం సగం వేసుకోండి లేదైనా ఇదైనా వేసుకోవచ్చు వెల్లుల్లి టమాటా రైస్ తయారైందిదైతే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే దీంట్లో చేసినందుకేమో మరి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది ఎందుకంటే ఈ వాటర్ మొత్తం అది ఇనుప కడాయి కదా అది అక్కడ వెళ్ళి కొంచెం బ్లాక్ బ్లాక్ అయిపోయింది టమాటాలు అనేది మగ్గిపోయి కింద కడాయి ఏమో తెల్లగా అయిపోయింది కొంచెం కర్రీ అనేది బ్లాక్ అయిపోయింది చూడండి మధ్యలో ఎలా తెల్లగైందో దానివల్ల నాకు రైస్ మొత్తం కొంచెం డార్క్ కలర్ అయింది కానీ కలర్ మీద అస్సలు పోకండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది ఇప్పుడు మనం తీసుకున్న రైస్ ముందే రైస్ అనేది ఒకవేళ మీరు ఫ్రెష్ రైస్ తీసుకుంటే వండినాక ఫ్యాన్ గాలికి కుళ్ళ ప్లేట్లలో వేసి పెట్టేయండి చల్లారినాక ఇప్పుడు మనకు పొడి పొడిగా ఉండాలి రైస్ అనేది మీరు ఏ రైస్తోనే చేసుకోవచ్చు నార్మల్గా కొంచెం బాగా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు చాలా బాగుంది రైస్ అయితే సూపర్ అంటే సూపర్ మా పిల్లలకైతే చాలా నచ్చింది నెక్స్ట్ డే వరకు కూడా ఉంది ఇది ఇది నైట్ చేస్తానమాట ఒక్కోసారి నైట్ అనేది చాలా తక్కువ తింటాము ఆల్మోస్ట్ నైట్ అయితే చాలా వరకు తక్కువనే తింటాము అందరము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్